తెలుగుదేశం పార్టీకి బహుశా ఇలాంటి గడ్డు రోజులు వస్తాయని ఎవరూ కూడా ఊహించి ఉండరు. తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఒక్కసారిగా ఫ్లిప్ అయ్యారు. అవును, ఇటీవల చంద్రబాబు గారి ఆరోగ్యంపై వస్తున్న ఆరోపణలను బలోపేతం చేస్తూ వాళ్ళు రెచ్చిపోయారిక. చంద్రబాబుకు ఏదో జరిగిపోతుంది, తన ఆరోగ్యం క్షీణించి తాను ఏదైనా కావచ్చు జైల్లోనే అంటూ కొత్త రాగం పుచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులు. చంద్రబాబుకు మొదట ఎండగొడుతుందన్నారు, తర్వాత ఉక్కపోత వస్తుందన్నారు, ఆ తర్వాత చర్మ వ్యాధి అన్నారు. ఎప్పటికప్పుడు వైద్యులు పరీక్షలు చేస్తూనే ఉన్నారు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వాళ్ళు చెబుతూనే ఉన్నారు. కానీ ఈసారి ఏకంగా తెలుగుదేశం పార్టీ రూట్ మార్చింది. అధికార పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు మోపాలి, ఎలాగో మన బాబు గారికి ఏజ్ పెద్ద కాబట్టి సానుభూతి వస్తుంది అని దానికి తగ్గట్టుగా పక్కా స్కెచ్ గీసుకున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా వాతావరణంలోని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తీవ్రమైన ఎండ ఉక్కపోతు కారణంగా ఎలర్జీతో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని చంద్రబాబు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లగానే హుటాహుటిన వెంటనే తక్షణమే జైలు అధికారులు, రాజమండ్రిలోని ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్ డాక్టర్లంతా కూడా బృందం చంద్రబాబు దగ్గరికి వచ్చారు. చర్మ సంబంధిత వ్యాధి నిపుణులు సైతం అక్కడికి వచ్చి టెస్టులు చేశారు. పరీక్షల అనంతరం వైద్యులు ఎలాంటి వివరాలు వెల్లడించకుండానే తిరిగి వెళ్ళిపోయారు. వైద్య పరీక్షల్లో వెల్లడైన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సెంట్రల్ జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్ రాజకుమార్ మాట్లాడుతూ చంద్రబాబు గారికి ఎలర్జీ ఉందని చెప్పడంతో చర్మ వైద్యుల్ని పిలిపించామని కూడా ఆయన చెప్పారు. అవసరమైన మందులు సూచించినట్లుగా తెలుస్తుంది అని వాళ్ళు చెప్పారు. దీంతో ఇక ఇదే విషయాన్ని పట్టుకున్న అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ లీడర్లు రెచ్చిపోతున్నారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటున్నారు ఏకంగా. దారుణం ఏంటంటే వీళ్ళ మనసులో ఉన్న మాటలన్నీ కూడా ఇదిగో ఇలాంటి సందర్భాల్లో వెలుగులోకి తెస్తున్నారు అతి దారుణంగా. సర్వసాధారణంగా జైల్లో ఉన్న ఏ వ్యక్తి కూడా ఫిట్గా ఉండరు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఒక 30 రోజుల్లో 5 కేజీలు మా బాబుగారు తగ్గేశారు. అలా తగ్గడం పెను ప్రమాదం, శరీరంలోని అవయవాలన్నీ కూడా దెబ్బతింటాయని కూడా ఇక్కడ అచ్చెన్నాయుడు నోటి నుంచి జారిన మాట ఇది. నిజంగా అచ్చెన్నాయుడుకు ఇక్కడ సల్యూట్ కొట్టాలి. ఎందుకంటే ప్రతిరోజు చంద్రబాబుకు కావాల్సిన టీ, టిఫిన్లు, లంచ్, డిన్నర్లు అన్నీ కూడా ఇక్కడి నుంచి వస్తున్నాయ్యా, మీ ఇంటి నుంచే కదా. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంటి భోజనమే చంద్రబాబుకి ఇస్తున్నారు. అంటే చంద్రబాబుకు ఏం కావాలో, తనకు ఏం నచ్చుతుందో ఇంటి వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రతిరోజు తన షెడ్యూల్ ప్రకారమే ఫుడ్ అందిస్తున్నారు ఇంటి నుంచే. మరి అలాంటి అప్పుడు చంద్రబాబు వెయిట్ ఎందుకు లాస్ అయ్యారు? సరే, ఈ వెయిట్ లాస్ గల కారణాలకు కానీ దీనికి ప్రూఫ్స్ ఎక్కడా లేవు, ఎవరు చెప్పలేదు. కానీ అచ్చెన్నాయుడు మాత్రం హైలైట్గా అంటున్నాడు. ఒక్కసారి అచ్చెన్నాయుడు మాటలు విందాం. నేను ఎప్పుడు ఒకే వెయిట్లో ఉంటానని చెప్పి మా అందరికీ సమావేశాల్లో కూడా చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అటువంటి వ్యక్తి 30 రోజుల్లో 5 కేజీలు ఒకేసారి తగ్గడం వల్ల ఇది అత్యంత ప్రమాదకరంగా తయారైంది. డాక్టర్లందరితో కూడా మాట్లాడాం, ఒకసారి 5 కేజీలు ఒకే నెలలో తగ్గితే దీని ప్రభావం శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల మీద కూడా పడి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని చెప్పి హెచ్చరిక చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయాలి? ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినా, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులైనా ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కొంతమంది డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆయన యొక్క ఆరోగ్య వ్యవహారం అంతా నడిచేది, ఆయన యొక్క ఆహార అలవాట్లు ఒక క్రమశిక్షణతో జరిగాయి. ఈరోజు ఇన్ని రోజులుగా డీహైడ్రేషన్తో ఇబ్బంది పడుతున్నా, చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీతో ఇబ్బంది పడుతున్నా, ఎందుకు ఆయన సొంత డాక్టర్ని మీరు సంప్రదించలేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఆరోగ్యం బాగలేదని బయట పెడితే మీ డాక్టర్ల బృందానికి మీరు పంపించారు, ఆ డాక్టర్ల బృందం వాస్తవాలన్నీ కూడా బయటికి తెలియకుండా మీద నమ్మకం కోల్పోయాం, ఈ డాక్టర్స్ మీద పూర్తిగా నమ్మకం కోల్పోయాం. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి భయపెట్టి
సమీక్ష చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆయన వెంటనే మీరు ఇమిడియట్ గా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఎయిమ్స్ తరలించి సేవలు అందించాలి. విన్నారు కదా, అచ్చం నాయుడు ఆవేదన పగవాడికి కూడా రాకూడదు. ఏదైనా మాట్లాడితే బాగుండాలి, కానీ అచ్చం మాట్లాడితే మరీ బాగుంటుంది. ఈ మధ్యకాలంలో అచ్చం తన మనసులోని మాటలను ఇదిగో ఇలాంటి సందర్భాల్లో వేరే స్థాయిలో బయట పెడుతుండటం విశేషం. ఆయన ఆరోగ్యం క్షీణించి ఆయనకి ఏమైనా అయితే పార్టీని మేము లాక్కోవచ్చు అన్నట్టు ధోరణి ఇక్కడ అచ్చంలో స్పష్టంగా కనబడుతుంది. చంద్రబాబు ఆరోగ్యంగా లేకపోతే ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యతారహితంగానే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆ బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. ఇక్కడ జగన్ గారు చాలా కేర్ఫుల్గానే ఇక్కడ ముందుకు వెళ్తున్నారు. జరగరాంది ఏదైనా జరిగితే ప్రభుత్వం అడ్డంగా ఇరుక్కున్న పరిస్థితి వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్ ప్రణాళికతోనే ముందుకు వెళ్తుంది. కోర్టు ఆదేశాలు అన్నీ అమలు చేసుకుంటూనే ఆయన ఆరోగ్యం ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం ఏది మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఏ కేసు గురించి ముట్టుకున్నా అడ్డంగా ఇరుక్కుంటామన్న భావనలో ఉన్న వీళ్ళు ఇదిగో దొరికింది పట్టుకొని నానా రచ్చ చేస్తున్నారు. వీళ్ళు డాక్టర్లు, వాళ్ళు డాక్టర్లను పిలవాలట. ఈ సూపరింటెండెంట్ అంటే ప్రభుత్వం సంబంధించిన డాక్టర్లు ఎవరు కూడా చంద్రబాబు దగ్గరకు పోకూడదట. తద్వారా చంద్రబాబు లాయర్లు, డాక్టర్లు వచ్చి ఏం చెబుతారయ్యా, ఎందుకు ఇవన్నీ కూడా అల్టిమేట్గా రచ్చాయి తప్ప. ఏదేమైనా న్యాయస్థానమే ఇక అల్టిమేట్గా రాణించాలి ఇప్పుడు ఈ అన్ని సందర్భాల నుంచి బయటపడేసేటట్టు.